శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయం మాట్లాడుకుందాం. మేషరాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో చతుర్గ్రహ కూటమి, పంచములో ఏమి లేదు, అష్టంలో గురుడు, భాగ్యస్థానంలో శనికేతులు ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే తృతీయంలో రాహుగా మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్గా మంచిగా ముందుకు వెళ్ళాలి అన్ని విధాలు రాహు యొక్క సహకారం జరుగుతుంది. కానీ చతుర్థంలో ఉన్న 4 గ్రహాలు ఏంటంటే ఉన్నాయంటే ఒకటి బుధుడు, ఒకటి రవి, ఒక కుజుడు, నెక్స్ట్ ఒక చూసుకుంటే శుక్రుడు. శుక్రుడు రవి అక్కడ కలిసేయారు కాబట్టి శుక్రమోడియం కుజుడు కూడా కలిసే కాబట్టి శుక్రుడి మీద ఎఫెక్ట్ ఉంటుంది బాగాను, బుధుడి మీద కూడా ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ చతుర్థ స్థానం ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, అన్ని రకాల విషయాల గురించి మనం మాట్లాడుకుని విద్యాస్థానం కూడా అంటుంటాం. అంచేత ఏంటంటే చతుర్థ స్థానం కొంతవరకు స్పాయిల్ అయిందని చెప్తాం అన్నమాట మేషరాశి వారికి. ఎప్పుడైతే మేషరాశి వారికి చతుర్థ స్థానం అనేది స్పాయిల్ అయిందో ఆటోమేటిక్గా తల్లి గారు అనారోగ్యం గురించి అవుతుంది, పిల్లలు చదువుల విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఏదో ఒక చోట ఒక లీగల్ ఒపీనియన్లో కొంచెం ఇబ్బంది జరగడం, దానివల్ల కన్స్ట్రక్షన్ వరకు కొంతవరకు ఆగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రస్తుతం దాన్ని టెంపరీగా ఆపే ప్రయత్నాల్లో సక్రియకృతం అవుతారు, ఆ గ్రహ ప్రభావాలు జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టు అంటే ఈ చతుర్గ్రహ కూటమి 4 గంటలు ఉండడం అని మెయిన్గా హెల్త్ ఇష్యూస్ ఆఫ్ ది మదర్ అనేది బాగా స్పెసిఫిక్గా కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మేషరాశి చతుర్థ స్థానం శుద్ధి చేయాలని కోసం ఆటోమేటిక్గా వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అక్కడ గురువు యొక్క మంత్రసాధన చేయడం. గురువు మంత్రసాధన ఎందుకు చేయాలంటే అది 2 రకాలు ఉపయోగపడుతుంది. ఒకటి అష్టమ గురువు యొక్క దోషం పోతుంది, 2 చతుర్థ స్థానం యొక్క దోషం కూడా పోతుందన్నమాట. అంటే గురువే ఇక్కడ సర్వస్వ విధానంగా మనకు యోగించేవాడు కాబట్టి గురు మంత్రం అంటే దక్షిణామూర్తి తీసుకోండి, లేకపోతే దత్తాత్రేయ వారు అనుకోండి, సాయినాథుని కూడా ఎవరో ఒక గురువుని మనం చక్కగా కానీ గణపతి మంత్రాన్ని కానీ ఏదో ఒకటి ఈ 15 రోజులు చేసుకోవడం అని అంటే చతుర్థ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పంచమంలో కొన్ని వెళ్తాయి, అందులో కుజుడు ఒకటి మళ్ళా వెళ్ళాలి, ఆగస్టు 15 తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చతుర్థంలో 4 గ్రహాల నుండి బయటపడాలి, అక్కడ 4 గ్రహాలు ఉండకూడదు. సో అది బయటపడేంతవరకు ఈ మంత్ర సాధన అనేది చాలా అవసరం పడుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటేలండి డెఫినెట్గా ఒక యోగం ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న శనికేతులు కూడా సహకరించారు జాతకానికి. సో మేషరాశి వారికి ఈ 15 రోజులు కొంచెం ఇబ్బందికరమైన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి, కృతిక, మొదటి పాదం వారికి కొంచెం జాగ్రత్తగా ఉండడము, గురుమంత్ర సాధించడం చాలా అవసరపడుతుంది. ఆ విధంగా చేసుకుంటేలండి రాజమార్గంలో రాజయోగం ఉంది. శుభంభ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.